ఎల్బీనగర్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ నియోజకవర్గం అని మేము అనుకుంటాం. లైక్ ఇప్పుడు పోయినసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఎక్కువ కార్పొరేటర్ ఎల్బీనగర్ బీజేపీకి కైవసం చేసుకుంది. అంటే ఓటర్లు బీజేపీ వైపు ఆలోచిస్తున్నారని మేము అనుకుంటాం. అటువంటి తరుణంలో మీ వైపు రావడానికి అంటే ఏంటి మీకున్న స్ట్రాటజీస్ ఏంటి? అంటే చూడండి, కొన్ని సందర్భాల్లో అప్పుడు బీజేపీ ఒక వేరు కూడా వేవ్ లాగా వచ్చింది. అందరూ కూడా 11 సీట్లు గెలిచారు. దాని తర్వాత జరిగిన పరిణామాల వల్ల బీజేపీ కార్పొరేటర్ల యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క బిహేవియర్, వాళ్ళ సంస్కారవంతమైన భాష కానీ, లేకపోతే వాళ్ళు మాట్లాడే పద్ధతి కానీ, వాళ్ళు అభివృద్ధి చేసే పద్ధతి కానీ, ప్రజలకు అందుబాటులో ఉండే పద్ధతి కానీ, ప్రజలందరూ కూడా ఈ 3 ఏళ్ళలో ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు గెలిచి దాదాపు 2 ఏళ్ళు పూర్తిగా వస్తుంది. 2 ఏళ్ళలో ప్రజలందరూ కూడా చూశారు. ఆటోమేటిక్గా మేమైతే ఎప్పుడు నిరంతరం ప్రజలనే ఉంటాం. మాకు వేరే ధ్యాస ఉండదు, వేరే ఇది ఉండదు. పొద్దున్న లేస్తే మార్నింగ్ నుంచి ప్రజలనే ఉంటారు. ఎవరు కూడా ఇప్పటిదాకా ఒకరు విమర్శించలేరు కూడా, మేము ప్రజల్లో ఉండలేమని చెప్పి విమర్శించలేరు కూడా. కాబట్టి ఆటోమేటిక్గా ప్రజలలో ఉంటే ఎప్పుడైనా ప్రజలు ఆదరిస్తారు ఖచ్చితంగా. మా వాళ్ళ కష్ట సుఖాల్లో అన్నింటిలో మనం ఉన్నప్పుడు వాళ్ళు మనం ఎందుకు ఆదరించండి? తప్పనిసరిగా ఆదరిస్తారు. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం, ప్రజలకు కావాల్సినవి. దాదాపు మేము మేనిఫెస్టోలో పెట్టిన అన్ని కూడా పూర్తి చేసినాము. పూర్తి చేసినాక ఇంకా ఎందుకు ప్రజలు ఆదరించడానికి? ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకని ఓడిపోయింది ఎల్బీనగర్ జిహెచ్ఎంసీ కార్పొరేట్? అంటే మాకు అప్పుడు వర్షాలు వచ్చినాయి కండి. వర్షాలు వచ్చినప్పుడు దాదాపు నడుములోతు దాకా నీళ్లు 22 రోజుల్లో చాలా వరకు అన్ని కాలనీలలో ఉండే మాకు విపరీతంగా నష్టమైంది. ఆ నష్టమైనాక చాలా మటుకు నీళ్లు తొందరగా డ్రైన్ కాలేదు. 22 రోజులు ఉంటే వాళ్ళ ఇల్లు తట్టాపుట్టా ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. అప్పుడు చాలా ఇబ్బంది జరిగిందండి. చాలా మంది బాగా అప్పుడు మీ వీడియోస్ కూడా చాలా చూసాం, మీరు వెళ్ళిపోవడాలు, ఆ నీళ్ళలో దిగడాలు. అప్పుడు అవునండి, ఆ నీళ్ళే మైనస్? అప్పుడు లేకపోతే ఆ 10,000 ఇస్తామని ఏదో హామీ ఇవ్వడం? 10,000 కూడా మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. కానీ దాన్ని వేరే విధంగా ప్రతిపక్ష వాళ్ళు దాన్ని కొంచెం హైజాక్ చేసి మా మీద బురద జల్లారు. కాబట్టి